ఒక ఉద్యోగి 10 పేపర్లు 20 ఛానల్స్ సమానం అంటారు అలాంటి ఒక ఉద్యోగి సంఘటిత రంగంలో ఉన్నటువంటి ఉద్యోగితో మీరు సగం పెట్టుకున్నారు అప్రకటిత యుద్ధం ఒకటి కాదు రెండు కాదు ఒకటి ఇదే కాదు ఏం చెప్పారంటే ఇదంటే నేనే సాక్షి మా రాష్ట్ర అధ్యక్షుడు రామానాయుడు యాదవ్ గారు నేను అని ఒకరోజు పిలిచారు ఎక్కడ పిలిచారండి ఇలాగా హైదరాబాద్ నుండి వాళ్ళు స్థానం పిలిచారు ఒక ఫైన్ మార్నింగ్ నుంచి బస్సు పెట్టుకుని రాత్రి మధ్య తొమ్మిది వరకు బీసీ గారు ట్రావెల్స్ పెట్టుకొని ఎందుకు ఆ దిగి స్థానం సజ్జల గారు రెండు గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు ఇక్కడ తినాల దృష్టి ఆరోగ్య కూడా రెండు గంటలకు కూర్చొని పిఆర్సి సిపిఎస్ రద్దు మెమేర్ పిఆర్సి సహాయ మోడీ బాబాయ్ కూడా నాకు సాక్ష్యం फ्राइडे मैडम नैन मसीद मसीद के लेट अवता रुपन चा मैडम आयन की एमटाड़ो एन दंडेसको मल्ल ले फोन वाले चूसा चुता ओके चुता मैडम अड़ता माटडता इन अब सहकारी अरवे तरह
दाचपेटा डाडी डाडी टोपी दाचपेटा भोजन तरह इच्छा
టోపీ తీసుకునేవాడు చెట్టు కింద పెట్టించి కట్టి అక్కడి నుంచి అరుచుకుంటూ వస్తాడు. డాడీ డాడీ ఆ వేప చెట్టు కింద టోపీ పెట్టాడు. డాడీ డాడీ వేప చెట్టు కింద టోపీ పెట్టాడు. వాడు తండ్రి తల కొట్టుకుంటాడు. సరే రారా భోజనం భోజనం తర్వాత టోపీలకి చెప్తాడు అనమాట. ఎందుకు డాడీ ఇందాక తల కొట్టుకునేవాడు అంటే కనుక అరే ఏదైనా పని చేసేటప్పుడు సీక్రెట్ గా చేయాలరా, ఇలా చెప్తే ఇంకా ఎవడో ఒకటి ఎత్తిపోతారా టోపీలు, మనకు సాయంత్రం వరకు మాడిపోతుంటే అని చెప్తాడు. సరే అని వాడు పోయి టోపీలకి వెళ్తాడు. పరిగెత్తుకుంటూ వస్తాడు. పరిగెత్తుకుని వచ్చి చోలో చెప్తాడు, డాడీ డాడీ టోపీలు ఎత్తిపోయారని చెప్తాడు. మళ్ళీ తల కొట్టుకుంటాడు. ఏంది డాడీ ఇందాక నువ్వు చోలో చెప్పమన్నా ఇప్పుడు నేను చోలో చెప్తే కనుక తల కొట్టుకుంటున్నావు, ఇది బాగలేదు, నువ్వు చిన్నోడంటే ఇష్టము, నేను పని చేస్తాను కానీ నన్ను పొగడం లే అంటాడు. కాదురా ఇలాంటివి చోలో చెప్పకూడదురా, గట్టిగా చెప్పాలా అంటున్నాడు. ఏంది డాడీ ఇందాక ఏమో చోలో చెప్పానా ఇప్పుడు గట్టిగా చెప్పాను అంటే నాయన మన పూర్వీకులు కూడా చెప్పారు సరైన సమయంలో సరైన పని చేయాలా, సరైన సమయంలో సరైన పని అయిందంటే కనుక టోపీలు దాచిపెట్టడం అనేటువంటిది సీక్రెట్ అది ఎవరికి తెలియకూడదు. అలాంటిది సీక్రెట్ గా పనిచేయాలి. టోపీలు ఎదగపోయాడు, ఎవడో ఎల్లైనా పుల్లైనా మా కాదర భాష ఎదగపోయినాడు, నువ్వు గట్టిగా అరిస్తే కనుక ఇందాకనే కాదర భాష టోపీలు తీసుకున్నారని చెప్తారు. అంటే కనుక సరైన సమయంలో సరైన పని చేస్తేనే సరైన ఫలితాలు వస్తాయి. సరైన సమయంలో తప్పుడు పని చేసినా, తప్పుడు సమయంలో సరైన పని చేసినా ఇదో ఇలాంటి హంగర్ స్ట్రైక్లు వస్తాయి. ఉద్యోగ సంఘ నాయకులు అడగాల్సిన టైంలో డిఏలు అడగాల్సిన టైంలో పిఆర్సీలు అడిగితే మనం ఈ విధంగా కడుపు మండితో మనం ఇక్కడ కూర్చునే వాళ్ళమండి. ఒక్కడికైనా పుట్టిందా అండి, ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే ఒమిక్రాన్ ఆగినంత వరకు కాసేపు ఆగి అయ్యా ఒమిక్రాన్ అనేటువంటిది ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ చెప్పింది 2 రోజుల క్రితం ఇంకా కరోనా ఎఫెక్ట్ ఉండదు, థర్డ్ వేవ్ తోనే క్లోజ్, ప్రతి ఉద్యోగిలో యాంటీజెన్స్ వచ్చాయి కాబట్టి కరోనా ఎఫెక్ట్ ఉండదు అని చెప్తాను. 2 రోజులు ఆగింటే కరోనా సాగు చెప్పాల్సిన అవసరం ఏం లేదు కాదు, ముందస్తుకు పోతున్నాడండి. 2024లో పోవాల్సిన 2020 పోయాడు, ఖచ్చితంగా ఎన్నికల వేడి వచ్చేది, వేడి వచ్చినప్పుడే చంకనెక్కాలని మన నేను నోట్ అయిన సమావేశానికి చెప్పాను. ఎన్నికల వేడి వచ్చినప్పుడు పిలుస్తారు రండి మీరు, మీకు ఏం కావాలా సిపిఎస్ వద్దా వచ్చి పిఆర్సీన సెంట్రల్ బేస్ కేసు వద్దా, అబ్బా మీకు ఏమైనా సరే జాబ్ లో జాయిన్ అయిన మరుసటి రోజే ప్రమోషన్ ఇస్తామని చెప్పేవాళ్ళు. అనవసరంగా నవంబర్ లో రిపోర్ట్ కోసం ఉద్యమం చేశాడు, ఒక్కడైనా రిపోర్ట్ ఇచ్చాడా అని ఏదన్నర రోజులు ఒక కార్యాచరణ ప్రకటించి రిపోర్ట్ అడిగారు, రిపోర్ట్ ఇచ్చారా? ఎవరికి అవమానం? మీకు కాదు మీ నలుగురికి కాదు అవమానం, 14 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు అవమానం. ఈ రోజుకైనా కమిటీ వేసామంటున్నారు, కమిటీకి మేము పోమంటున్నారు, కమిటీకి పోం. ఏ రోజైతే 23% అయ్యాలని ప్రకటించిన రోజే మనం స్ట్రైక్ కాల్ఫాన్ చేశామంటే ఈ పాటికి మనం అందరం స్ట్రైక్ లో ఉండేవాళ్ళం, ఈ పాటికి ప్రతి ఒక్కరికి స్ట్రైక్ లో ఉండేవాళ్ళం. ప్రభుత్వానికి దిగొచ్చేది మనకు టైం ఇవ్వడం వల్ల వీళ్ళకి మనము జీతాలు ఎలా వేయాలి, వీళ్ళు సహాయ నిరాకరణ చేస్తే కనుక గ్రామ వాళ్ళు సచివాలయ ఉద్యోగంతో ఎలా పనిచేయించుకోవాలి, వాలంటీర్లతో ఎలా పనిచేయించుకోవాలని అని ఆలోచించడానికి మనం సమయం ఇచ్చట్లేదు. ఇందాక అందుకనే చెప్పాను చైనా సమయంలో చెప్పాను, సరైన సమయంలో సరైన పని చేయాలి, చేయకపోతే అయితే ఇలానే ఉంటారు. అయినా కానీ ఈ ఉద్యమం నాయకులు చేసేది కాదు, ఈ ఉద్యమం ఉద్యోగ ఉపాధ్యాయులు చేసేది. ఉద్యోగ ఉపాధ్యాయులు కడుపు మండి వాట్సాప్లలో ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రామ్స్లో అనేకమైనటువంటి తిట్లు తిట్టిన తర్వాత మాత్రమే వాళ్ళు నలుగురము ఏకమైన పై స్థాయిలో. రెండోది ప్రతిరోజు మనము చార్య స్థాపన ఇప్పుడు వెదిరించండి, చార్య స్థాపన ఇప్పుడు వెదిరించండి అంటున్నాం, కానీ మనం కోల్పోయేది గమనించడం లేదు. 15 పిఆర్సీ అంటే ఇప్పుడు 5 పిఆర్సీకే గతి లేదు, 15 అంటే మన బాధ ఎవడైనా వింటాడా అండి? ఎక్కడైనా అడుగుతున్నామా అండి 15 పిఆర్సీ మాకు వద్దనే వద్దని? హెచ్ఆర్ఎస్ ల్యాబులకు వాళ్ళ సమర్థింపు ఎలా ఉందంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ హెచ్ఆర్ఎస్ ల్యాబులు ముడే పెట్టింది 8/16/24 8 ఎక్క మనం వేడమని చేయడం మాకందరికీ 8 ఎక్కాలి వచ్చాడు 7/8/24. కానీ మరి డిఏ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు ఎందుకు ఇవ్వదు? డిఏ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు ఎందుకు ఇవ్వదు? వేతన స్కేల్స్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు ఎందుకు ఇవ్వదు కనీస వేతనము? వాస్తవంగా మీకు తెలియని అంశం ఏంటంటే ఈ కార్యదర్శుల కమిటీ కనీస వేతనమును విశాఖ కమిటీ చెప్పినటువంటి 20,000 రూపాయలు పెట్టింది కదా, దీనికి ఏ ప్రైస్ ఇండెక్స్ తీసుకున్నా మీకు తెలుసా అండి? 2011లో ఉన్నటువంటి ధరలను ఆధారంగా చేసుకొని ఇప్పుడు మన వేతన శ్రేణులు నిర్ణయించాలి. 2011 అప్పుడు ఉన్నటువంటి ధరల ప్రకారము మినిమం శాలరీ 20,000, ఇప్పుడు ఉండేది 2022. 2011 మధ్యలో 2016 బయటకి వచ్చింది, దాన్ని తీసుకున్నా ఎంత ఈ విషయాన్ని ప్రతి ఉద్యోగి చెప్పలేదు. ఈ విషయాన్ని చెప్తే నేను ఇంకా కట్టుకోమనుకుంటున్నాను. 62 ఏళ్ళు ఎవరైనా అడిగారండి 60 ఏళ్ళకే మోకాలు ఆపేసామన్నాను. 62 ఏళ్ళు నిజంగా 2 చక్రాలు 4 చక్రాలు వెళ్తున్నాయి కదా, మధ్యలో 3 చక్రాలతో వెళ్ళాలి అందరం ఇక్కడ 3 చక్రాలతో ఆ పరిస్థితి తీసుకొని వచ్చారు. ఇలా ఉద్యోగ ఉపాధ్యాయుల్ని ప్రభుత్వమే కాదు మనల్ని మనం కూడా మోసం చేసుకున్నాం. 15 వేతన సవరణ సెంట్రల్ది మనకొద్దు, మనకు సపరేట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఉందండి, మనకు సపరేట్గా ఏపీ గవర్నమెంట్ ఉంది, ఏపీ రాష్ట్రం ఉంది, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉంది,
ఏది రాష్ట్ర ప్రభుత్వం ఏ నిబంధనలు ఉన్నాయి సిసి రూల్స్ ఉన్నాయి పెన్షన్ రూల్స్ ఉన్నాయి ప్రతిదీ సెపరేట్ గా పడుతుంది మన సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు తర్వాత చాలా విషయాల్లో మనం సంఘటితంగా ఉంటేనే ప్రతి రంగంలో ఉదాహరణకు నేను ఉద్యోగ ఉపాధ్యాయులు उद्योग कुलमन మనము ఉద్యమానికి లేదా నిరసనకు స్ట్రైక్
ఏడో తారీఖు మనం వెళ్తున్నాం కానీ మన కోసం మనందరి భవిష్యత్తు కోసం మన కుటుంబం కోసం ఆల్రెడీ కొందరు ఉద్యోగులు ప్రభుత్వం మీద అప్రకటిత సమ్మెలో ఉన్నారు వాళ్ళెవరో కాదు మనతో ఈ రోజు దీక్షగా వచ్చినటువంటి ట్రెజరీ సర్వీస్ అసోసియేషన్ వాళ్ళందరికీ మన కరతాళ దండతో సమీపం జరపాలని కోరుతున్నాను వాళ్ళు ఎప్పుడైతే సహాయ నిరాకరణ మొదలు పెట్టారో అప్పుడు వెంటనే ప్రభుత్వము కపటంగా పేండ్ అకౌంట్ ఆఫీసర్ వాళ్ళకి జీతాలు చేసే విధంగా ఒక ఉత్తర్వు ఇచ్చింది దాన్ని కూడా ధిక్కరించినటువంటి పేండ్ అకౌంట్ ఆఫీసర్ కూడా మనతో ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇంటికి స్ఫూర్తితో కరతాళ దండలతో సమీపం జరుపుతాం తర్వాత మన కోసం మనందరి భవిష్యత్తు కోసం ఎంతో మంది ఎన్నో విధాలుగా వెనక నుండి సహాయం చేస్తున్నారు వాళ్ళెవరో కాదు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా మనతో పాటు మనం ఎండలో కూర్చుంటే వాళ్ళు ఎండలో నిలబడి మనకు ఫుల్ కవరేజ్ ఇస్తున్నారు వాళ్ళందరికీ కూడా మనందరి తరపున మన కుటుంబాల తరపున పెద్ద ఎత్తున తప్పటంత సన్నిభావం తెలుపుదాం తర్వాత ఈ టెంట్ వేసే వాళ్ళు ఈ ఫ్లెక్సీలు కొట్టే వాళ్ళు ఈ మైక్ సెట్టింగ్ చేసే వాళ్ళు నిజంగా మన వాయిస్ తాడేపల్లికి వినపడాలని ఇందాక లక్ష్మీరాజ సోదరుడు చెప్పాడు వినపడాలంటే మైక్ బలంగా ఉండాలి ఇప్పుడంటున్నారు బ్యాటరీలు వీక్ అయ్యాయని ప్రభుత్వం కూడా వీక్ గా ఉంది అందుకే ఈ బ్యాటరీలు కూడా మనకు సహకరించడం లేదు సో కాబట్టి వాళ్ళకు కూడా మనందరి తరపున పిఆర్సీ స్ట్రగుల్ కమిటీ కడప తరపున ఒకసారిగా చప్పట్ల ద్వారా సంఘీభావం తెలుపుతాం సార్ ధన్యవాదాలు సార్ మీకు గుర్తుందో లేదో చారిత్రాత్మక పాదయాత్రలో అప్పటి రాష్ట్ర ప్రతిపక్ష నేత ఇప్పటి ముఖ్యమంత్రి వర్యులు ఇడుపుల పాయలో ఒక చక్కటి రోజున ఉదయం చల్లటి సమయంలో వాళ్ళ నాన్నగారి సమాధి మీద ప్రమాణం చేసి నేను ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేసిన తర్వాతనే ఈ సభలోకి అడుగు పెడతానని ఇప్పుడైతే ముఖ్యమంత్రి ఇప్పుడైతే ప్రతిపక్ష నేత ఎలా అయితే కనుక శాసనసభను బహిష్కరించారో మన ముఖ్యమంత్రి కూడా శాసనసభను బహిష్కరించి పాదయాత్ర మొదలుపెట్టారు ఎందుకు పాదయాత్ర మొదలుపెట్టాలనేటువంటిది ఆ రోజు చారిత్రాత్మకంగా చెప్పాడు ప్రజల కోసం ప్రజల చేత ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ఉండాలా ఈరోజు ఈ ప్రభుత్వము ఎద్దయ్యగా ప్రభుత్వం ప్రజల హక్కులను కలరాస్తుంది మీ హక్కులను నేను కాపాడతానని ఇడుపులపాయలో పాదయాత్ర మొదలు పెడితే వేంపల్లిలో మొట్టమొదటిగా కలిసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం ఏదైనా ఉందంటే కనుక అది ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆ రోజు వేంపల్లిలో నాలుగు రోజు వినతి పత్రం అందజేశాం ఆ రోజు నేను జిల్లా అధ్యక్షునిగా ఉన్నాను వెంటనే చెప్పాడు నేను వచ్చిన వెంటనే ఇది ఇప్పటిది కాదండి చరిత్ర ఉంది నేను వచ్చిన వెంటనే సిపిఎస్ ను రద్దు చేసేటువంటి బాధ్యత నాది అని చెప్పాడు తర్వాత ఆ నుంచి పాదయాత్రలో రెండు రోజుల తర్వాత ప్రద్యుమ్నుడికి వచ్చాడు సెప్టెంబర్ నెలలో 16వ తారీఖున చల్లటి చలి నేను మా మిత్రులు జమ్మలవాడలో ఇక్కడే ఉన్నారు ప్రద్యుమ్నలో ఉండే వాళ్ళము శశి సారు చాలా మంది మీ జగన్ సార్ని కలవాలని ఉదయం 6 గంటలకే ఏ రాజకీయ నాయకుడు లేడు ఏ వైకాపా కార్యకర్త లేడు 6 గంటలకే జగన్ సార్ కూర్చున్నటువంటి టెంట్ బయట చలి విపరీతమైన చలి 2017 కూర్చొని 9 గంటల వరకు ఆగి వినతి పత్రం ఇచ్చాడు ఏం చెప్పాడు తెలుసా అండి నాతో నిజంగా ఆయన అన్నమాట వీడు ఏమి చేయలేదు కదా అండి అప్పటికి ఏం పెండింగ్ ఉన్నాయంటే 2 డిఎల్ పెండింగ్ ఉంది సిపిఎస్ రద్దు పెండింగ్ ఉంది కాంట్రాక్ట్ వాళ్ళకు రెగ్యులరైజ్ చేస్తానన్నాడు చాలా చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయి సర్వీస్ రూత్ సమస్య అప్పుడు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేస్తానని చెప్పారు అన్ని దాదాపుగా 9 అంశాలు వినతి పత్రం ఇచ్చాం సాక్షి టీవీ ఇప్పుడు సెంట్రల్ బ్యూరోలో ఉన్నారు ఆయన తీసుకున్నారు నెంబర్ రాసుకున్నారు ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇవన్నీ వచ్చిన తర్వాత మనము సాల్వ్ చేయాలని చెప్పారు ఎంత ఆనందం వేసిందంటే మాకు ఒక 50 మంది వెళ్ళాం చాలా ఆనందం వేసింది ఉద్యోగుల సమస్యలు ఇంత ఓపికగా విని రాసుకొని తన పిఏకి చెప్పి అబ్బా భవిష్యత్తు మనకు దేదీప్యమానంగా ఉండబోతోంది ఈయన గెలిస్తే మనకు సమస్యలు అనేవే ఉండవు ఆడుతూ పాడుతూ పనిచేసుకోవచ్చు నిజంగా అప్పుడు ఎవరు ఠాగూర్ గారు చెప్పేవారు అనమాట రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ అని చెప్పేవాడు ఆడుతూ పాడుతూ చదువు టీచర్ కాబట్టి అదే పుట్టింది నిజంగా ఆడుతూ పాడుతూ చదువు చెప్తూ ఆడుతూ పాడుతూ పనిచేసేవని చెప్పింది దేవుని దీవెనంతో ఇందాక రెండవ సార్ చెప్పాడు మీ అందరి ఆశీస్సులతో దేవుని జీవనంతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సిపిఎస్ వారంలో రద్దు చేస్తా అన్నాడు ఎన్ని వారాలే 125